కొద్ది రోజుల కిందట తాలిబాన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాశ్మీర్ అంశం భారత్ అంతర్గత విషయమని దానిలో తలదూర్చమని చెప్పారు కానీ ఓవైపు పాకిస్తాన్ నాయకులు మరోవైపు తాలిబాన్ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు వింటూ ఉంటే తాలిబాన్లు పాకిస్తాన్ నేతలు భారత్కు వ్యతిరేకంగా పెద్ద కుట్ర పన్నుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికే కశ్మీర్ అంశంలో తాలిబాన్లు తమకు సహాయం చేస్తారని పాక్ అధికార పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు చెబుతూ ఉండగా మరోవైపు తాలిబాన్లు కాశ్మీర్ భారత్ లేదా మరి ఏ ఇతర దేశంలో అయినా ముస్లింల హక్కులపై మాట్లాడి తీరుతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముస్లింల సమస్యలపై స్పందించే హక్కు తమకుందన్నారు కశ్మీర్తో పాటు మరే ఇతర ప్రాంతంలో ఉన్న ముస్లింల స్వరాన్ని వినిపించే హక్కు సాటి ముస్లింలుగా తమకుందని బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాలిబాన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ స్పష్టం చేశారు అయితే ఏ దేశానికి వ్యతిరేకంగా ఆయుధాలను ప్రోత్సహించే విధానం తమకు లేదన్నారు ఖతార్లోని దోహాలోని తాలిబాన్ రాజకీయ కార్యాలయం నుండి బీబీసీ ఉర్దూతో జూమ్ ద్వారా వీడియో ఇంటర్వ్యూలో సుహైల్ షహీన్ ఈ వ్యాఖ్యలు చేశారు భారతదేశంలో అయినా ఇతర దేశాల్లో అయినా ముస్లింల కోసం తమ స్వరాన్ని వినిపించే హక్కు తమకు ఉందని చెప్పారు హిందువులు మరియు సిక్కుల వంటి మైనార్టీలు ఆఫ్ఘనిస్తాన్లో తమ మతాన్ని ఆచరించే హక్కు ఉన్నట్లే ముస్లింలు కూడా ఇతర దేశాలలో సమాన హక్కులను కలిగి ఉండాలని ఆయన అన్నారు ఇతర దేశాలలో ముస్లింలు వివక్షకు గురైతే అలాంటి ముస్లింల కోసం తాలిబాన్ తన స్వరాన్ని పెంచుతుంది మేము మా స్వరాన్ని పెంచుతాము ముస్లింలు మీ స్వంత ప్రజలు మీ స్వంత పౌరులు అని చెబుతాము మీ చట్టాల ప్రకారం వారికి సమాన హక్కులు ఉంటాయని ఆయా దేశాలకు తెలియజేస్తామని అన్నారు తాలిబాన్ ఏ దేశానికి వ్యతిరేకంగా ఆయుధాలను ఎత్తదని తెలిపారు ఇతర దేశాలకు వ్యతిరేకంగా సైనిక కార్యకలాపాలను నిర్వహించమని అన్నారు అమెరికాతో కుదుర్చుకున్న దోహా ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ నుండి ఏ దేశంపై దాడి చేయడానికి తాలిబాన్ ఏ సమూహాన్ని లేదా సంస్థను అనుమతించదని ఆయన అన్నారు ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్లో భాగమని హక్కానీ నెట్వర్క్ అనే ప్రత్యేక సమూహం లేదని చెప్పారు తాలిబాన్ మరియు హక్కాని నెట్వర్క్ వేర్వేరు సంస్థలు అని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చెప్పిన కొద్ది రోజుల తర్వాత ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది హక్కాని నెట్వర్క్ నాయకుడు సిరాజుద్దీన్ హక్కాని తాలిబాన్ డిప్యూటీ చీఫ్ అయ్యాడు తాలిబాన్ ద్వారా కాబూల్ నగరం యొక్క భద్రతా బాధ్యత ఈ నెట్వర్క్ ఇవ్వబడింది మొహమ్మద్ సుహేల్ షహీన్ తాలిబాన్ యొక్క చర్చల బృందంలో సభ్యుడు మరియు ఇస్లామిక్ ఎమిరేట్స్ కోసం అంతర్జాతీయ మీడియా అధికారిక ప్రతినిధిగా ఉన్నారు మునుపటి తాలిబాన్ పాలనలో కాబుల్ టైమ్స్ సంపాదకుడిగా వ్యవహరించారు తర్వాత పాకిస్తాన్లోని ఆఫ్ఘాన్ రాయబార కార్యాలయానికి డిప్యూటీ అంబాసిడర్గా నియమించబడ్డారు ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తాలిబానీ నాయకులకు సంరక్షణగా ఉందని పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ ఒక టీవీ కార్యక్రమంలో ఒప్పుకున్నారు మేము తాలిబాన్ నాయకుల సంరక్షకులము మేము వారిని చాలా కాలం చూసుకున్నాము వారు పాకిస్తాన్లో ఆశ్రయం విద్య మరియు నివాసాన్ని పొందారు మేము వారి కోసం ప్రతిధి చేశాము అని రషీద్ బహిరంగంగా ప్రకటించారు పాక్ అధికార పార్టీ పాకిస్తాన్ టెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పీటీఐ పార్టీ నేత నీలం ఇర్షాద్ షేక్ లైవ్ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం తాము తాలిబాన్లకు మద్దతు ఇస్తున్నామని త్వరలో తాలిబాన్లు కశ్మీర్ విషయంలో తమకు సహాయం చేస్తారని నీలం ఇర్షాద్ షేక్ చెప్పుకొచ్చారు కశ్మీర్ విషయంలో సుముఖంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు తాలిబాన్లు అవమానకరమైన ప్రవర్తన ఎదుర్కొన్నారని అందుకే తమకు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారని స్పష్టం చేశారు తాలిబాన్లు తమతోనే ఉన్నారని కాశ్మీర్ను తమకు ఇప్పిస్తారని పాకిస్తాన్ తాలిబాన్లకు ఎంతగానో సహాయం చేసింది కాబట్టి కాశ్మీర్ విషయంలో వాళ్ళు కూడా తమకు సహాయం చేస్తారని ఆమె తెలిపింది